భగవంతుడు స్మరించడానికి మనస్సే పెద్ద ఆటంకం ఎందుకంటే స్మరించేది అది అది మనకి సహకరించదు అది మనకి అన్న దాంట్లో ఉంది కీలకం అంత అదే మనమా అది వేరు మనం వేరా ఇది తేల్చుకోవాలి ఖచ్చితంగా దేహం కానీ ప్రాణం కానీ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఇవేవి మనం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాలు అలా అటు పెట్టండి మన అనుభవమే చెబుతోంది రాత్రి పడుకున్నాం అప్పుడు మనస్సు ఉంది కలగంటున్నాం మనస్సే కలగంటుంది మరి గాఢ నిద్రలోకి వెళ్ళాం మనస్సు లేదు అయినా మనం ఉన్నాం పొద్దున్న లేచి సుఖంగా పడుకున్నాం ఆనందంగా ఉన్నాం ఎవరి ఆనందానికి సాక్షి మనమే అంచత మనస్సు మనం కాదు కానీ ఈ మనస్సు మనకు అడ్డం వస్తుంది అందుకే ఈ మనస్సును మనస్సుతోనే కొట్టాలి అన్నట్టుగా మనస్సుతోనే స్మరించడం ఆ స్మరించేటువంటి నామం మీదే దృష్టి పెట్టడం దృష్టి అంటే మళ్ళీ మనస్సే బయటికి చూస్తే దృష్టి వేరుగా కానీ లోపల చూసేది మనస్సేగా అంతర్దృష్టి ఏంటి ఆ మనస్సే మాటిమాటికి పాదరసం నాడికలో జారికిపోయినట్టుగా అలా జారికిపోతూ ఉంటే గొట్టంలో జారిపోయినట్టు మాటిమాటికి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చేయాల్సిన ప్రార్థన నిన్ను స్మరింపదయ్యే మరి నిద్ర నువ్వు పోవదయ్యే పొని పడుకున్నా పర్వాలేదు ఏమిటి అనవసరపు ఆలోచనలు ఏవి తెల్లారేకో నాలుగేళ్ల తర్వాత చేసే పనులు వచ్చే గొడవల గురించి ముందు ఆలోచించడం ఏమిటిది అసలు ఏమీ గొడవ లేకపోయినా సరే మనమే కొన్ని సృష్టించుకోవడం శత్రువు ఎదురుగా ఉన్నాడు అనుకుని ఏదో వాదించినట్టు ఎదిరించినట్టు మాట్లాడడం ఏమిటి అజ్ఞానం ఇదే మనస్సు చేసే మహామాయ మన శత్రువులు ఎవ్వరూ లేరండి మన ఇంట్లో మనం ఒక్కడమే ఉన్నాం అయినా ఏమిటో మనస్సులో ఆలోచనలు ఎవరో ఉన్నట్టు వాదిస్తున్నట్టు మనం ఎదురు చెబుతున్నట్టు నిన్ను స్వరింపదయ్యే మరి నిద్రయ్యేనని పోవదయ్యే ఈ మన్ను మశానం ఆనసు చివరికంత మశానం మట్టి ఏముందండి పోయేది ఏదైనా మిగులుతుందా ఎంత సంపాదించినా పోవడమే ఎంత కీర్తి ఉన్నా పతనమే ఏమీ మిగిలేదేం లేదు ఇక్కడ ఎంత డబ్బు సంపాదించినా అయిపోవడం ఎంత ఆరోగ్యంగా ఘనంగా ఉన్నా చివరికి అనారోగ్యంతో పోవడమే సమస్త సంపదలు దారిద్రానికే హేతువులు సమస్తమైన అభివృద్ధులు పతనానికే హేతువులు సృష్టి పరిణామ స్వరూపం ఎలా ఉంది సాంకేతికమైన అభివృద్ధి అంతా సంస్కారాలు నాశనం కావడానికి పనికిరావట్లా ఇది మండు మశాన మానసము అంచేతనమ్మ నన్ను ఇటు నుంచి భగవంతుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే నేను ఇలా ఉంటే ఇక్కడ బాధపడుతూ ఉంటే ఈ మనస్సును ఎదుర్కోలేక ఇది ఏంటో తెలియక నీవు గగనంబుల నీపవనంబులందు ఏ మన్ననలందు చుంటూవు ఎక్కడో అనంతకోటి బ్రహ్మాండాలపైన మణిద్వీపమా అక్కడ నీపవనాల కదంబ వనవాసిని అక్కడ మళ్ళీ మహాపద్మాటవీ సంస్థ అక్కడ మహాపద్మవనమా ఇక మహాపద్మాలు అంటేట లలితా సహస్రం వ్యాఖ్యానంలో సింహంభట్ల రామ్మూర్తి శాస్త్రి గారు చెబుతారు మహానుభావులు మహాపద్మాలు అంటే పెద్ద పెద్ద పద్మాలు ఎంత పెద్ద పద్మాలు అంటే వాటి కేసరాలు తాటాకులంతా ఉంటాయట అటువంటిది మహాపద్మాటవీ సంస్థ నిజానికి ఆ మహాపద్మాటవి మన సహస్రాలలో ఉందే రేకుల కమలం అంటే అది అర్థం అది అర్థం ఇది అందుకని అలాగ మహాపద్మాటవీ సంస్థ కదంబ అక్కడ అక్కడెక్కడో కూర్చుంటావా పెద్ద ఏ మన్నలందు హాయిగా నీకు దేవతలందరూ నమస్కారాలు చేస్తూ ఉంటారా విష్ణుమూర్తి కిరీటం కాళ్ళ దగ్గర బ్రహ్మ కిరీటం వేళ దగ్గర పడి ఎడుస్తూ ఉంటుందా నీ బిడ్డేమో ఇక్కడ బాధపడుతున్నాడా ఉమాసతీ బిడ్డడు భారమయ్యనా అని ఒక బిడ్డలాగా అమ్మవారిని ప్రార్థన చేస్తే వెంటనే మనసు స్వాధీనం కాదండి అసలు ఈ ప్రార్థనలో స్వాధీనం కావట్లా